స్టేట్ అడ్వకేట్ క్లెస్ కు ట్రెజరీ గా వర్క్ చేస్తున్నాను అయితే అడ్వకేట్ క్లెస్ స్టేట్ వైడ్ లో 8000 మంది ఉన్నారు 8000 కుటుంబాలు ఉన్నాయి అయితే వారికి అడ్వకేట్స్ నుండి ఎలాంటి జీతపత్రాలు లేకపోయినప్పటికీ క్లయింట్స్ ఇచ్చే జీతం వాళ్ళు ఇచ్చే దాని మీద ఆధారపడి జీవిస్తున్నారు వారందరూ చాలా నిరుపేదలు అయితే అప్పుడు 2018 సంవత్సరంలో శ్రీ చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఈ విధంగా మాకు వెల్ఫేర్ ఫండ్ గురించి తర్వాత అందులో ఉండే మ్యాచింగ్ గ్రాంట్ తర్వాత ఇన్సూరెన్స్ ఇల్లు నిరుపేదలకు ఇల్లు ఇవ్వాలని చెప్పేసి మొరబెట్టుకున్నాం కానీ అప్పుడు టైం లేక చంద్రబాబు నాయుడు గారు చేయలేకపోయినారు మరలా ఈ అవకాశం వచ్చింది మీ ముందు అడిగేదానికి కానీ తప్పకుండా 8000 మందికి సహాయం చేసి తమ గణకీర్తి చాటుకోవాలని ఆశిస్తున్నాం గురుగారు ఇప్పుడు ఆ సమస్యకి శాశ్వతన పరిష్కారం వచ్చింది చంద్రబాబు నాయుడు గారు మహాశక్తి అనే కార్యక్రమం ప్రకటించారు మహాశక్తి ద్వారా ఇంట్లో ఉన్న ఆడపిల్లలు ఎవరైతే 18 సంవత్సరాల పైన ఉన్నారో మహిళలు వాళ్ళకి ప్రతి నెల 1500 రూపాయలు సంవత్సరానికి 18000 5 సంవత్సరాల్లో 90000 రూపాయలు అందించే బాధ్యత తెలుగుదేశ ప్రభుత్వం తీసుకోబోతుంది దీనిపైన వైకాపా నాయకులు చాలా ఆరోపణలు చేస్తున్నారు ఇతర దేశాల్లో దీని ఏమంటారంటే మినిమం బేసిక్ ఇన్కమ్ ప్రపంచవ్యాప్తంగా మన దేశంలో కూడా ధనవంతులకు పేదవాళ్ళకు ఉన్న గ్యాప్ పెరుగుతూ పోతుంది ఈ గ్యాప్ తగ్గించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ప్రత్యేకంగా గత 4.5 సంవత్సరాలుగా చూస్తే జగనన్న వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత నిత్యావసర సరుకు ధరలు విపరీతం పెరిగిపోయింది ఇన్ఫ్లేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది భారతదేశంలోనే నిత్యావసర సరుకుల ధరలు ఎక్కువ ధర ఉన్న రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం మహిళలకు ఊరట కల్పించడానికి నిరుపేద కుటుంబాలకు ఊరట కల్పించడానికి ఈ మహాశక్తి కార్యక్రమం ప్రకటించాం దాంట్లో మొదటిది ఈ నిధి రెండోది వచ్చేగల దీపం అంటే దీపం పథకం ద్వారా ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వబోతున్నాం మూడోది మన తల్లికి వందనం ద్వారా ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలు చదివించడానికి సంవత్సరానికి 15000 రూపాయలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇవ్వబోతున్నారు నాలుగోది ఆర్టీసీ అంటే ఆ జిల్లాలో తిరిగేదానికి మహిళలు ప్రయాణం చేసేదానికి ఆర్టీసీ బస్ టికెట్ లేకుండా చేస్తారు చంద్రన్న అంటే ఈ నాలుగు ద్వారా మినిమం బేసిక్ ఇన్కమ్ సాధించే వరకు ప్రభుత్వం పేద కుటుంబాలకి అండగా నిలబడుతుంది ఇంతేకాకుండా పేదవాళ్ళని గుర్తించి ప్రైవేట్ రంగంలో ప్రభుత్వం రంగంలో స్వయం ఉపాధి ద్వారా వాళ్ళకు వస్తున్న ఆదాయాన్ని 5 సంవత్సరాలు రెట్టింపు చేసి ఆంధ్ర రాష్ట్రంలోనే పేదరికం లేని రాష్ట్రం చేయాలనే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ పనిచేయబోతుంది ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారు ఈ కార్యక్రమం ఎక్కడ చేస్తారు ఎలా చేస్తారు అని జగనన్న వ్యక్తి అప్పుల అప్పారావు చంద్రన్న వ్యక్తి సంపాదన సృష్టికర్త అంటే బాబు గారు ఎకనామిక్ యాక్టివిటీ విపరీతంగా ఉంటుంది ఆయన ముఖ్యమంత్రి అయితే పరిశ్రమలు వస్తాయి పెట్టుబడులు వస్తాయి లాయర్ల దగ్గర నుంచి టీచర్ల వరకు చిరు వ్యాపారస్తుల వరకు అందరికీ చేతి నిండా పని ఉండేది అలాంటిది ఇప్పుడు అంతా ఫుల్ స్టాప్ అయింది సో రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్ళీ ఎకనామిక్ రివైవల్ కింద ఒక కార్యక్రమం చేపడతాం మీరు కోరిన విధంగా తప్పనిసరిగా లాయర్స్ కి ఒక వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు చేయాలి అదేవిధంగా మనలో ఎవరైతే నిరుపేద వాళ్ళు ఉన్నారో పెద్దలు చెప్పినట్లు ఇల్లు కట్టించి ఇప్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది అంతేకాకుండా మీరందరూ కూడా ఈ ప్రభుత్వం చేతుల్లో బాధ్యతలు మీరు ఒకవేళ న్యాయం తరపున పోరాడితే మీకే ధమ్కిస్తున్నారు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అడుగున మిమ్మల్ని కూడా అవమానిస్తున్నారు
పక్క రాష్ట్రాల ఎట్లయితే ప్రత్యేక రక్షణ చట్టం మీ కోసం తీసుకొచ్చారు అదే విధంగా మీ కోసం ఒక ప్రత్యేక రక్షణ చట్టం కూడా తీసుకొచ్చే బాధ్యత తెలుగు దేశ పార్టీ ప్రభుత్వం తీసుకుంటుందని ఇక్కడ ఉన్న లాయర్లకు నేను తెలుపు కాంగ్రెస్ పార్టీలో టిఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తా నేను అని చెప్పి అప్పుడు ఒక నవంబర్ ఇక్కడ మాటలు మాట్లాడిన కేసీఆర్ అన్నారు తక్కుటమార విద్య లేదు విద్య నిజంగా అన్నాడా వాంటైతే 100% అన్నాడు సీనియరా మీరు జూనియరా కాంగ్రెస్ పార్టీలో కోటి ఎకరాల మాగాని కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇస్తుంది అందుకనే అంటున్నా బేవకూఫీ అయ్యే వాడు హరీశ్వరరావు మాట్లాడతాడు జీవలు కోతాడు ఎందుకు చెప్తున్నా అంటే ఇదే కాళేశ్వరంలో